అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సోదరుడారా, సోదరి మనుడారా, ఈరోజు TV9లో రమజాన్ యొక్క ఉపవాసాల గురించి చిన్న చర్చ జరిగింది. దానిలో ఒక విషయం యాంకర్ మురళీ గారు కిషన్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఏమండి మరి ఇప్పుడు రంజాన్ నెల వస్తుంది, రంజాన్ నెలలో ముస్లింలు ఉమ్ము కూడా మింగకుండా బయటకు ఊస్తూ ఉంటారు, మన ప్రభుత్వ నిబంధనలు ఏమిటంటే ఇప్పుడున్నటువంటి వ్యాధి ప్రబలకూడదు అంటే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం అనేది చేయకండి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతున్నారు, అంటే ఏ విధముగా ఇప్పుడు రంజానల ఉపవాసాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ముస్లిం సహోదరులు కానివ్వండి, సహోదరీమణులు కానివ్వండి, వారికి ఏ విధముగా ఈ విషయాన్ని తెలియజేస్తారని చెప్పంటే, మన కిషన్ రెడ్డి గారు కూడా చాలా హుందాతనంతో ఏం చెప్పారంటే, మేము ముస్లిం యొక్క మత పెద్దలు అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడతామండి, మాట్లాడి ఒక విషయాన్ని వారికి తెలియజేస్తామన్నారు. అయితే సోదరుడారా, సోదరీమణులారా, నేను మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి సహోదరుడుకు, అంటే వారు ఏ యొక్క ధర్మానికి చెందినవారైనా, హిందూ ధర్మానికి చెందినవారైనా, క్రైస్తవ ధర్మానికి చెందినవారైనా, నేను వారితో చెప్పేటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉపవాసాలు ఉన్నప్పుడు ఉమ్ము మింగడము ద్వారా ఉపవాసం భంగం అవుతుంది అని చెప్పి ఎక్కడ కూడా ఏ ప్రామాణికమైన ఆధారాలు కూడా లేవండి ఇస్లాం ధర్మంలో. అయితే ఎవరైతే కొద్దిమంది ఇలా చేస్తున్నారో, ఉమ్ము మింగితే ఉపవాసం ఇరిగిపోద్ది, ఉమ్ము మింగకూడదు, అలా చేయటం వల్ల ఉపవాసం భంగం అయిపోద్ది అంటున్నారో, అది వారికి ఇస్లాం మీద పూర్తిగా అవగాహన లేక ఆ మాటలు చెప్తున్నారండి. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే, ఇఫ్తార్ దావతుల గురించి కూడా ఒక చిన్న సంభాషణ జరిగింది. దీని గురించి అయితే ముస్లిం యొక్క ధార్మిక పండితులు ఒక మాట చెప్పేశారండి. అదేమిటి అంటే, ఈ రంజాన్ నెలలో అతి ముఖ్యంగా దావతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించకండి, అంటే ఇఫ్తార్ దావతులు ఏవైతే చేస్తారో ఇవి చేయకండి అని చెప్పి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అతి ముఖ్యంగా మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే 15 మంది ధార్మిక పండితులు ఉన్నారో, దాంట్లో ఒక పెద్ద ఎవరైతే ముఫ్తి ముదస్సిర్ గారు ఉన్నారో, వీరు చాలా ముందు నుంచే, అంటే షట్ డౌన్ ఫస్ట్ టైం కానివ్వండి, షట్ డౌన్ సెకండ్ టైం కానివ్వండి, చాలా తొందరగా చెప్తున్నారు. ఏ విషయానైనా కూడా చాలా తొందరగా ముస్లిం సమాజానికి అందజేస్తున్నారు. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తరావీ నమాజు కూడా మీరు మసీదులో కాదు ఇంట్లోనే చదువుకోండి అని చెప్పి. దానికోసమే సోదరుడారా, సోదరీమణులారా, ఈ రమజాన్ నెల ఉపవాసాలు ఇంట్లో ఉండాలి, అలాగే తరావీ నమాజు కూడా ఇంట్లో చదువుకోవాలి, అలాగే ఉమ్మితే ఉపవాసం భంగమవుద్దు అనేటువంటి మాట, ఇది ఖురాన్ మరియు హదీసులో ఎక్కడ ప్రామాణికమైనటువంటి ఆధారాలు లేవు. వీటికి సంబంధించి మేము అందరం ధార్మిక పండితులతో మాట్లాడాము కూడా. మేము ముఫ్తీ ముదస్సిర్ గారితో అతి ముఖ్యంగా మాట్లాడి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అలాగే రంజాన్ నెలలో ఎక్కడైనా అజాన్ ఇచ్చినా కూడా అజాన్ కేవలం సమయం కోసం ఇవ్వడం జరుగుతుంది, అంటే సమయం తెలియాలని చెప్పి, నమాజ్ టైం సమయం తెలియాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు మసీదుకి రావాలని చెప్పి కాదు. దయచేసి ముస్లింలందరితో విన్నపం ఏమిటంటే, ఎక్కడైనా అజాన్ ఇస్తే మేము నమాజ్కి వెళ్ళొచ్చేమో, అందుకే అజాన్ ఇస్తున్నారేమని వెళ్ళకండి. ఇది ప్రభుత్వం యొక్క ఆజ్ఞలకు ఉల్లంఘన అవుతుంది, దాని ద్వారా మనం ఇబ్బందులు పడాలి, అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అలాగే మన ఛానల్లో కొన్ని వీడియోస్ నోటిఫికేషన్లు వెళ్ళడం లేదని చెప్పి చాలామంది సహోదరులు అడగడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ ప్రాబ్లం అయితే మంది కాదండి, అది టెక్నికల్ ప్రాబ్లం, అది యూట్యూబ్ ఏదైతే ఉందో యూట్యూబ్ ప్రాబ్లం, అది మంది కాదు. నేను ఒక పని చేస్తాను, ఒకవేళ ఏదైనా నోటిఫికేషన్ వెళ్ళేటువంటి వీడియో ఉంటే దాని కింద కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను నోటిఫికేషన్ వెళ్ళలేనటువంటి వీడియో లింక్ ఇస్తాను ఇన్షాల్లా, మీరు దాంట్లో చూడండి ఏదైతే నోటిఫికేషన్ మీకు మన ఛానల్ నుంచి రాలేదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.